కరెక్టుగా 4 రోజుల క్రితం మా ఊరికి చెందినటువంటి ఒక రైతు ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. రైతు అంటే జెన్యున్ రైతు, ఎప్పుడు చేనులో ఏదో ఒక పని చేసుకొని బ్రతికే ఆ రైతు అన్నట్లు. ఎరువులు కావాలని చెప్పి మా మండలానికి పోయినాడు. ఆ మండలానికి పోతే మామూలు ధరల కంటే 75 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు ఎక్కువ ధర చెప్పినారు. ఆయన అడిగినాడు, అదేంది అంత రేటు లేదు కదా, తక్కువ కదా, నువ్వు ఎందుకు ఎక్కువ అమ్ముతున్నావు అని చెప్పి ఆ షాపతంతో అమ్మితే అట్లనా క్వశ్చన్ ప్రశ్నిస్తావా, నీకైతే ఇంకో 50 రూపాయలు ఎక్కువ పో అని చెప్పినాడు. మామూలుగా అయితే సరే ఎనికొచ్చాలి కానీ ఎనికొచ్చేసాడు. ఎనికొచ్చేసి నేరుగా గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ అధికారి ఎవరైతే ఉంటారో అధికారికి చెప్పి నేను ఆడికి పోయినాను, ఆయన ఇట్లా చెప్పినారు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అని చెప్పి ఆడికి కంప్లైంట్ చేస్తే ఆమె ఆ రైతు ఆ షాపాయన్ని పిలిపించింది. పిలిపించి అట్లా అమ్మితే ఇంకోసారి చర్యలు తీసుకుని అమ్మకండి అని చెప్పి అట్లా అయితే చెప్పింది. అయితే ఈ రైతు ఇవన్నీ కూడా అడిగే అతను కాదు, కానీ మనం వచ్చేటివేంది మనం కోల్పోకూడదు, మన హక్కు అవి ఇవి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నాలాంటి వాళ్ళు చెప్పి చెప్పి మొత్తం మీద అయితే గట్టిగానే అడుగుతాడు. ఏదైనా ఇది అడిగిండే కదా, అడిగిన తర్వాత మా ఊరు మండలం అన్నప్పుడు అందరూ తెలిసిన మొహాలే కదా. ఆ షాపాయతనేంది, ఈ రైతు వాళ్ళ తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి. ఆ ప్రభుత్వ ఉద్యోగి కనిపిస్తే వాళ్ళ అన్న మీద ఫిర్యాదు చేస్తుండట, మీ నాయన ఇట్లా లేకుండా నువ్వు ఇట్లా లేవు, మీ అన్న ఇట్లా చేస్తున్నాడు, ఓ అమ్మ ఏమో అనుకున్నా, ఓ పెద్దోళ్ళే గొప్పోళ్ళే ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళ తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగి, వాళ్ళ అన్న మీద సీరియస్, మనకి ఏం పని, ఉంటే కొనుక్కోవాలి లేకుండా వచ్చేయాలి, నచ్చకుండా ఇంకో దగ్గర కొనుక్కోవాలి అని అంటే అందరు కనుక ఈ రైతును ఏదో ఒక నిందితుడిగా చూసినట్లు. ఆయన చేసింది కరెక్టు, కానీ అక్కడ అందరూ తెలిసినోళ్ళు కాబట్టి ఇంకేదో తప్పు చేసిన ఫీలింగ్. అయితే యాక్చువల్గా ఈ రైతు చేసిన పని ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. కరెక్ట్గా అమ్ముతున్నారా, తప్పుగా అమ్ముతున్నారా, మన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ కూడా చేయాల్సిన బాధ్యత ఎవరిది? అధికారులది. కానీ ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో పర్యటించే వాళ్ళు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారా? అసలు ఈ సిస్టమ్ ఏంటి, ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వీళ్ళ విధులేంటి, ఎలాగుంటాయి అనే దానికి సంబంధించి అంటే నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా తెలియకపోతే నాకు విపరీతంగా చదివి తెలుసుకోవడం కూడా అలవాటు. అంటే అట్లా నాకే చాలామంది అధికారులు పొద్దున ఆఫీసులకు ఎందుకు వస్తారు, సాయంత్రం వరకు ఆడ కూర్చొని ఎందుకు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోతారో అర్థం కాదు. వాళ్ళ విధులేంటి, వాళ్ళు ఎందుకు ఆఫీస్లోనే కూర్చున్నారు, బయటకు రారు అని సీరియస్లీ చాలాసార్లు అర్థం కాదు. అంతెందుకు మన కరోనా లాక్డౌన్ ఇవన్నీ ఉన్నాయి, నేనే ఇంటి దగ్గర అయితే ఉన్నాను కదా. ఎప్పుడు కూడా నేను ఆ ఏఎన్ఎంను కానీ కరోనా టైంలోనే మా ఊరికి సంబంధించిన ఏఎన్ఎం ఆ హెల్త్ వర్కర్స్ ఎవరిని చూడలేదు. ఎప్పుడో మొన్నేమో ఒకసారి వచ్చినప్పుడు అదేంది ఇంటి దగ్గరకు వచ్చి ఇళ్ళకి సర్వే చేయరా, ఆమె వచ్చింది అని చెప్పి మీరే రెండు ఊరోళ్ళు అందరూ అని చెప్పి అక్కడికి ఆమె దగ్గర కూర్చుంటే అందరినీ ఆటిగా తీసుకెళ్తారు. మామూలుగా ఇళ్ళ దగ్గరికి రావాలి కదా, రాలేదా అని అంటే నేను కాబట్టి నాకు అవి ఇవి తెలుసు అని చెప్పి నాకు కూడా ఏం సరే వస్తుండే వస్తుండే నా ఇక్కడికే వస్తుండే అందరూ అక్కడే చుట్టుకున్నారు రమ్మంటే వస్తుంది అని ఆ సమాధానం కూడా ఏదో నాలాంటి వాళ్ళు అడిగినారు కాబట్టి. సరే ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే అసలు జరగాల్సిందేంటి, గ్రౌండ్ లెవెల్లో పర్యటించాల్సిన వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఆఫీసు నుంచి కదలకుండా మరి వీళ్ళు ప్రజల సమస్యలు ఎట్లా తీరుస్తారు, వీళ్ళ ఉపయోగం ఏంటి, వీళ్ళ విధులేంటి అన్న విషయము నిజంగా అర్థం కాదు సీరియస్లీ. కానీ నిన్న ఈరోజు ఇద్దరు ఐఏఎస్లు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి కొన్ని పరిశీలించి కొందరి మీద చర్యలు తీసుకున్న వరుస సంఘటనలు. నిన్నేమో కృష్ణా జిల్లాకు చెందినటువంటి సాయి సూర్య ప్రవీణ్ ఒక జాయింట్ కలెక్టర్ చేసి కైకలూరు దగ్గర ఒక ఎరువుల దుకాణాలు 2 బట్టి 3 వెళ్ళి ఎక్కువ ఒక రైతు మాదిరి పంచగట్టుకొని ఒక రైతు మాదిరి వెళ్ళి అక్కడ పరిశీలించి ఎక్కువ అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకొని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పూర్తిగా పరిశీలించారు. నిజంగా ఒక జెన్యూన్ అధికారి చేయాల్సినటువంటి పని. ఈరోజు కూడా చిత్తూరు డెప్యూటీ కలెక్టర్ పల్లవి తాను కూడా చిత్తూరు 36వ డివిజన్ గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు యొక్క లబ్ధిదారినిగా, ఇప్పుడు మొన్న ఇల్లు ఇచ్చారు కదా, ఆ ఇల్లు లబ్ధిదారినిగా అక్కడికి వెళ్ళి తను అక్కడ గ్రామ సచివాలయంలో ఉన్న వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ నీళ్లు నమిలి అన్నీ కనుక కరెక్ట్గా చేయట్లేదని తెలిసిన తర్వాత నేను ఒక ఏమంటారు డెప్యూటీ కలెక్టర్ అని చెప్పి వాళ్ళ క్లాస్ బీకింది.
అసలు మీరు చేయాల్సిన పని ఏంది? ఇక్కడ కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? ఇల్లు కడుతున్నారు అంటే ఏ కాంట్రాక్టర్ ఎవరైనా గ్రౌండ్ లెవెల్కి పోయి చూడరా? ఇక్కడ ఏమైనా కనుక బొమ్మలు పెట్టి ఇల్లు ఇట్లా కడతారు అట్లా కడతారు అని చెబుతారా అని చెప్పి పిచ్చ క్లాస్ బీకారు. ఒకసారి ఆ వీడియో చూడండి. మొదట ఒక గృహ అంటే ఒక లబ్ధిదారునిగా తను వెళ్ళింది. ఆ తర్వాత ఏంటి క్లియర్గా అర్థమైండేది ఏంటి, వీళ్ళంతా కనుక సరిగ్గా చేయట్లేదు, వీళ్ళంతా సరిగ్గా చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళట్లేదు, ఒక డిప్యూటీ కలెక్టర్ నేనే వచ్చినా పని లేకుండానా అని చెప్పి. ఇంకా నిన్న ఆ రైతు కూడా చూడండి, నిన్న రైతు ఒక ఎరువుల దుకాణంలోకి వెళ్ళి పంచ కట్టుకొని ఆ మాస్క్ వేసుకొని పంచ కట్టుకొని కొంచెం మధ్యలో అతను వాళ్ళ మీద అంటే పంచ కట్టుకొని వెళ్ళి చర్యలు తీసుకొని కొందరు షాపులో వాళ్ళని కనుక క్లోజ్ చేయించేసి, కొందరు షాపుల వాళ్ళని ఎరువుల దుకాణం వాళ్ళను క్లోజ్ చేయించి, అంటే ఒక అధికారి ఖచ్చితంగా చేయాల్సిన పని. ఒక అధికారి అరే ఆశ్చర్యం వేస్తుందబ్బా, కింది స్థాయి వాళ్ళే కనీసం గ్రౌండ్ లెవెల్కి వచ్చి, ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు అని ఉంటారు వాళ్ళు, ఎప్పుడైనా కనుక చేనులలోకి పొలాల్లోకి వచ్చి ఒకసారి చూసిన పాపాన, అదే నా ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు, నా తెలిసి మా నాయన ఎక్స్పీరియన్స్లో మా నాయన చూడలేదు, మా ఇంటి పక్కన వాళ్ళ ఎక్స్పీరియన్స్లో మా ఊరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కనుక వచ్చి చూడ. అరే నీ పాసుగుల పంట నష్టపోయిన వాళ్ళకు మన క్రాప్ ఇన్సూరెన్స్లో అవి ఇవి పంట నష్టపోతే అవి కనుక వచ్చి సక్రమంగా అవి కూడా వచ్చి సక్రమంగా ఈ దక్కాల్సిన దక్కల పంట పెట్టిన వాళ్ళకి దక్కల కంప చెట్లు మొలిసిపోయిన వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ పంట నష్టపరిహారం ఇచ్చారు. పెద్ద పెద్ద కంప చెట్లు మొలిసిపోయినటువంటి చేన్లకు, ఎందుకంటే వాళ్ళు కూర్చుంటారు ఒక దగ్గరే, కట్టు కూడా కదలరు, కదలకుండా వీళ్ళ ఏమంటారు వీళ్ళనే పిలిపించుకొని రండి అని చెప్పి ఏం చెబితే అది పైరవీలు చేసేవాడు, ఎవడైతే ఏమంటారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసాడు ఎవడో వాడు ఏం చెబితే అది రాసిచ్చి పెట్టేయాలి. ఇప్పుడు వీళ్ళున్నారు చేసింది మంచి పనే, ఇంక ఇప్పుడు ఇంకేదైనా ఈ షాపులలోకో ఇంకెవడైనా పెద్దోడు అనుకో ఏం చేస్తారు, మళ్ళీ ఒక అధికార పార్టీ నాయకుడికో లేకపోతే ఇంకొకటి ద్వారానో వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడం, అవసరమైతే ఇంకా అటు సైడ్ వాడు పెద్దోడైతే తీసుకెళ్ళి బదిలీ చేసేయడం, ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతాయి. ఇంక ఇప్పుడు ఇంకో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ వచ్చింది ఏమని, అరే ఈ అధికారి ఫస్ట్ ఏం కులమో చూడాలి, ఈ మగ ఈ ఫస్ట్ ఈ డిప్యూటీ కలెక్టర్ అయినా ఈ ఐఏఎస్ మగ ఐఏఎస్ ఏమంటారు ఏ కులమో చూడాలి, అక్కడ పల్లవి ఆమె ఏం కులమో చూడాలి, లేకపోతే ఇప్పుడు ఈయన జాయింట్ కలెక్టర్ కృష్ణా జిల్లాలో వెళ్ళాడు కదా ఆయన వెళ్ళిన షాపు వాళ్ళదేం కులాలో చూడాలి, వీళ్ళకి ఏదైనా కనుక నచ్చని కులం అనుకుంటే అరే ఆ కులం కాబట్టి అక్కడికి పోయి బంద్ చేయించారని చెప్పి కావాలంటే ఈ ప్రచారానికి తెరలేపాలి. ఏమి దరిద్రాలు చూస్తున్నామంటే ఇట్లాంటి అధికారులు ఉన్నారు లేరని కాదు, కానీ దారుణం ఏంటి అంటే 74 సంవత్సరాలనే స్వతంత్రం వచ్చి ఒక్క వ్యవస్థ అయినా కనుక అప్ టు ద లెవెల్ పనిచేయడం కానీ సిన్సియర్గా ప్రజల కోసం పనిచేయడం కానీ ప్రతి దాంట్లోనూ కులం కంపు పెట్టడం ప్రతి దాంట్లోనూ రాజకీయం ఇన్వాల్వ్ అవ్వడం కంపు పట్టి కనీసం స్వతంత్రం వచ్చిన మొదట్లో అయినా కొన్ని విలువలు కొన్ని వాల్యూస్ తోటి జనము ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు అధికారులు కొంతవరకు పనిచేస్తుండ్రి కాబట్టే అప్పటివిగా ఇంకా డాములు చెక్కు చెదరలే ప్రాజెక్టులు చెక్కు చెదరలే ఇంక ఇప్పటిలో ప్రతి దాంట్లో రాజకీయం ఇన్వాల్వ్ అవ్వడం ప్రతి దాంట్లో ఇంకేమన్నా ఈరోజు గేట్లు కొట్టుకుపోతే రేపు ఇంకేమన్నా డాములు కనుక కొట్టుకుపోయే పరిస్థితి, ఎవరైనా జనాలు పోయినా కనుక ఎంత ఎక్కువ పోతే అంత మేలు ఆ పోయిన ప్రాణాలతోటి రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పే దరిద్రం అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటే నిజంగా చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నిజంగా చాలా బాధ కూడా వేస్తుంది.
ప్రపంచమేమో ముందుకెళ్తుంటే మనోళ్ళు ఇంకా ప్రతి దాంట్లోనూ దేటిది మాకు రాజకీయాలు, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, ఈ బుడద కంపు కులమ మతం ఇన్వాల్వ్ అవ్వడం, భ్రష్టు పట్టించి ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది తయారై అందరూ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి ఇవన్నీ కనుక చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఏదో ఓ కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ తర్వాత నాకు తెలిసి ఇప్పటికీ వీళ్ళ మీద ఒత్తిడి వచ్చినా వచ్చి ఉండొచ్చు, ఇంకోసారి పోకండి అని. బాబోయ్ మన రాజకీయాలు మామూలుగా ఉండవు.